हेलो एवरीवन, वेलकम टू विन्स किचन। वीडियो लो इडली पिंडी दोस पिंडी लेने अप्पटिकप्पुडु दोसलनु प्रिपेर चेयालनुकुंटे इंस्टेंट गा कारं दोसलनु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। अंदुलो ओक कांबिनेशन गा उल्लिपाय चट्नीनि कूडा एला प्रिपेर चेसुकोवालो ई रोज वीडियोलो चूद्दाम। इलांटि मरिन्नि रेसिपीस कोसम वीडियो किंद उन्न रेड कलर सब्सक्राइब बटन द्वारा विन्स किचन ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఈ ఇన్స్టెంట్ కారం దోసల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సీ జార్ లోకి 1 కప్పు వరకు బాంబే రవ్వను తీసుకోవాలి। మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి। ఇందులోకే 1 టీ స్పూన్ వరకు పంచదారను అలాగే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఈ రవ్వను ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇందులోనే బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి। గోధుమ పిండి బదులుగా మైదా పిండినైనా వేసుకోవచ్చు। అలాగే మనం వేసుకుని దోశ క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకుని ఇందులోనే 1 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలి। మనం ఈ దోశల్ని ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి పుల్లటి పెరుగును ఉపయోగించినట్లయితే దోశల రుచి బాగుంటుంది। ఒకవేళ పుల్లటి పెరుగు అవైలబుల్ గా లేకపోతే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు। ఈ పెరుగంతా కూడా రవ్వలో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। మనం రవ్వను ఎంతైతే తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీ లోనే పెరుగును వాటర్ ని కూడా తీసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి। ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి రెగ్యులర్ గా వేసుకునే దోసలకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని ఈ రవ్వను మూత పెట్టుకుని కనీసం ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఈ లోపల ఇందులో ఒక కాంబినేషన్ గా ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ ఉల్లి చట్నీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి। వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 7 నుంచి 8 ఎండుమిరపకాయలను వేసుకోవాలి। ఎండుమిరపకాయలను మీరు తీసుకునే మిరపకాయల స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు। వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసం ఇందులో salt ని యాడ్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి। చట్నీకి రుచికి సరిపడ salt ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। 2-3 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉల్లిపాయలు సాఫ్ట్ గా అవుతాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉల్లిపాయలను పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని ఇందులోనే 5 నుంచి 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను, కొద్దిగా చింతపండును కూడా వేసుకుని ముందు గ్రైండ్ చేసుకుని తర్వాత అవసరమైతేనే కొద్దిగా వాటర్ ని వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ లోకి తీసుకుని అన్ని చట్నీలకి ఏ విధంగా అయితే పోపును వేసుకుంటామో ఈ చట్నీకి కూడా అదే విధంగా పోపును వేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్ లోకే కాదు, ఇంకొంచెం స్పైసీగా ప్రిపేర్ చేసినట్లయితే చపాతి రైస్ లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని పక్కన రెడీగా పెట్టుకుని ఇప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం। 15 నిమిషాల తర్వాత రవ్వ వాటర్ ని పిల్చుకుని బ్యాటర్ కొంచెం చిక్కగా అవుతుంది। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అంటే 1/3 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి। బేకింగ్ సోడాకి బదులుగా కేక్స్ లో ఉపయోగించే బేకింగ్ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు। అలాగే పిండి నానిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ వచ్చి మనకి దోశల పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలి, అందుకు అవసరమైతే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు దోశలను వేసుకోవడం కోసం స్టవ్ మీద పాన్ ని వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఈ ఆయిల్ ని టిష్యూ పేపర్ తో గాని లేదంటే ఉల్లిపాయ ముక్కతో గాని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ దోశలకు పాన్ హీట్ మరీ ఎక్కువగా ఉండకూడదు, మీడియం గానే ఉండాలి। అవసరమైతే వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుని పాన్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్ది కొద్దిగా బ్యాటర్ ని వేసుకుంటూ దోశల్లా వేసుకోవాలి। ముందు మీకు ప్లెయిన్ దోశని చూపిస్తున్నాను,
దోసను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని వేసుకుని ఒకవైపు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే దోశలతోటి కారం దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ మీద దోశను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పిజ్జా సాస్ని కానీ లేదా షెజ్వాన్ సాస్ని కానీ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ సాంబార్ మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఈ పిజ్జా సాస్ అంతటిని కూడా దోశకి వీలైనంత స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే తురిమిన క్యారెట్ను కూడా వేసుకోవాలి. దోశ పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఈ కారం దోశను బటర్తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇడ్లీ పిండి, దోశ పిండి అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు దోశల్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇన్స్టెంట్గా ఇలా కారం దోశను అలాగే ఈ ఉల్లి చట్నీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.